జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు नमस्ते चूस्तुंदी जनन साक्षी मुंदुगा मुख्यांशालु प्रकृति सेद्यान्नी उद्यमंला चेपट्टंडी प्रधानी मोदी मंत्री अजय मिश्रा क्रिमिनल राहुल गांधी महिलल विवाह वयस्सु 21 एंड्लकु पेंपु देशंलो स्वल्पंगा पेरिगिन करोना केसुलु ब्लड सैंडर्स ई पुस्तकं पेजीलु तिप्पगाने परिशोधन कनिपिस्तुंदी जस्टिस एनवी रमण इंटर फर्स्ट ईयर फलितालु विडुदल आग्रो एंड फूड प्रोसेसिंग जातीय सदस्सुलो इवाल प्रधानी मोदी पाल्गोन्नारु ఈ సందర్భంగా ఆయన వర్చువల్ ప్రసంగం చేశారు. సహజ రీతిలో వ్యాపారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతి సేద్యం వల్ల దేశంలోని 80% చిన్న తరహా రైతులకు లాభం చేకూరుతుందన్నారు. సన్నకారు రైతులకు రెండు రకాల కన్నా తక్కువ భూమి ఉంటుందని వాళ్ళు ఎక్కువ శాతం రసాయనాలపై ఖర్చు చేస్తుంటారన్నారు. సహజ సిద్ధమైన ఫెర్టిలైజర్లు వాడడం వల్ల డెఫినెట్ బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందని మోదీ అన్నారు. వ్యాపార రంగంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారాన్ని కోల్పోతామని నిపుణులు చెబుతున్నారని కానీ పంట వ్యర్థాలను కాల్చడం ఓ సాంప్రదాయం అయిపోయిందని ప్రధాని వెల్లడించారు. కెమిస్ట్రీ ల్యాబ్ల నుంచి సేద్యాన్ని దూరం చేయాలని సాగును సహజ ల్యాబొరేటరీకి తరలించాలన్నారు. సహజమైన ల్యాబ్ అంటే సైన్స్ ఆధారితమైనదని విత్తనాల నుంచి నేల వరకు అన్నింటికీ సహజ రీతిలో పరిష్కారాలు దొరుకుతాయని మోదీ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, నేచురల్ ఫార్మింగ్ లాంటి అంశాలు వ్యాపార రంగాన్ని మార్చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ లఖింపూర్ కేరీ ఘటనలో మంత్రి అజయ్ మిశ్రా నిందితుడని ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ మాట్లాడుతూ లఖింపూర్లో జరిగిన మర్డర్ నుంచి సభలో మాట్లాడనివ్వాలన్నారు. లఖింపూర్లో జరిగిన హింసాకాండలో రైతులు మరణించిన విషయం తెలిసిందే. అయితే దాంట్లో మంత్రి ప్రమేయం ఉందన్నట్లు రాహుల్ ఆరోపించారు. మంత్రి కుట్ర ఎన్ని రైతుల్ని చంపేస్తారన్నారు. రైతుల్ని చంపిన మంత్రి రాజీనామా చేయాలని ఆయన్ని శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. మరోవైపు విపక్ష సభ్యులు వెల్లో నినాదాలతో హోరెత్తించారు. లఖింపూర్ బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు పట్టుకొని విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. లఖింపూర్ కేరీ కేసు కోర్టు పరిధిలో ఉందని దాని గురించి చర్చించలేమని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇక రాజ్యసభలో ఇదే అంశంపై రభస మొదలైంది. మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు. మహిళల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని మోదీ తొలిసారి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను రక్షించాలంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలని మోదీ సూచించారు. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏండ్లు, మహిళల వయస్సు 18 సంవత్సరాలు కల్పిస్తూ గతంలో కేంద్రం చట్టం చేసిన సంగతి తెలిసిందే. బాల్య వివాహ నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నీతి ఆయోగ్లో జైట్లీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ విధమైన మార్పులను కేంద్రం తీసుకురానుంది. గతేడాది జూన్లో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ 6 నెలల్లో నివేదిక సమర్పించింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి 21 ఏళ్లు ఉండాలని టాస్క్ ఫోర్స్ కీలక సూచన చేసింది. టాస్క్ ఫోర్స్ సూచనలతో ఒక నివేదికను కేంద్రానికి నీతి ఆయోగ్ అందించింది. నీతి ఆయోగ్ వేదికపై నిన్నటి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 6984 కేసులు నమోదు కాగా తాజాగా మరో 1000 అధికమయ్యాయి.
ఇది నిన్నటి కంటే 14% అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 7974 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,18,602 కు చేరింది. ఇందులో 3,41,54,879 మంది కరోనా నుంచి కోలుకోగా 4,76,478 మంది మృతి చెందారు. మరో 87,245 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 7,948 మంది మహమ్మారి నుంచి బయటపడగా 343 మంది చనిపోయారు. కరోనా యాక్టివ్ కేసులు 0.25% ఉన్నాయని, రికవరీ రేటు 98.38% ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, బుధవారం ఒక్కరోజే 68,89,025 మందికి టీకాలు ఇచ్చామని తెలిపింది. బ్లడ్ శాండర్స్ సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్పై రచించిన పరిశోధనాత్మక రచన బ్లడ్ శాండర్స్ పుస్తకాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆవిష్కరించారు. ఈ పుస్తకం పరిశోధన ఏ విధంగా చేశాడో ఈ పుస్తకంలోని పేజీలను తిప్పగానే కండ్లకు కనిపిస్తుందని చెప్పారు. ప్రొఫెషనల్ జర్నలిస్టుగా ఆయన చేసిన ట్రాకింగ్ ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రమణ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఉడుముల కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ఉడుముల సుధాకర్ రెడ్డి బాబాయ్ భోజిరెడ్డి తాను అమరావతిలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో చదువుకున్నామని చెప్పారు. సుధాకర్ రెడ్డి తండ్రి రాయపరెడ్డి తనకు సీనియర్ అని, తన గ్రామం పొన్నవరంకు సమీపంలోని జగన్నాథపురంలో మంచి రైతు అని గుర్తు చేశారు. ఆ రోజుల్లో కులాలు మతాలు లేకుండా, అరమరికలు లేకుండా అందరం గడిపామని చెప్పారు. ఇప్పుడిలా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తుంటే ఆ ఊరు వాడ గుర్తుకొస్తున్నాయని, నాటి మిత్రులు గుర్తుకొస్తున్నారని, త్వరలోనే ఆ ఊరిలో పర్యటిస్తానని ఎన్వి రమణ తెలిపారు. జర్నలిజం ప్రారంభం రోజుల్లో సుధాకర్ రెడ్డి తనకు పరిచయమని, ఉన్నత స్థాయికి ఎదిగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్లో 49% ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. బాలికలు 56%, బాలురు 42% ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in వెబ్సైట్ను లాగిన్ అవ్వచ్చు. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 4,09,911 మంది, వొకేషనల్ విద్యార్థులు 49,331 మంది హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 4,59,242 మంది కాగా, జనరల్ విద్యార్థులు 1,99,786 మంది, వొకేషనల్ విద్యార్థులు 24,226 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.